నమస్కారం ఎస్కే1 న్యూస్ కి స్వాగతం నా పేరు సంధ్య ఎస్సి ఎస్టీ బీసీ మైనారిటీ మహిళా ఐక్య వేదిక జిల్లా కార్యాలయంలో జిల్లా అధ్యక్షురాలు నంది విజయలక్ష్మి అధ్యక్షతన జరిగిన సావిత్రిబాయి పూలే 124వ వర్ధంతి కార్యక్రమంలో వ్యవస్థాపక అధ్యక్షురాలు పట్నం రాజేశ్వరి పాల్గొని సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా మహిళా ఐక్య వేదిక జిల్లా అధ్యక్షురాలు నంది విజయలక్ష్మి మాట్లాడుతూ ఆధునిక భారతదేశ మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయ సావిత్రిబాయి పూలే స్త్రీల విద్యాభివృద్ధి కోసం కృషి చేసిన తొలితరం మహిళా ఉద్యమకారిణి అని ఆమె అన్నారు 1848వ సంవత్సరం మే 12వ తేదీన దేశంలో బహుజనులకు మొట్టమొదటి పాఠశాల ప్రారంభించి బాలికల విద్య కోసం పూలే దంపతులు చేసిన కృషి మరవలేనిది అని ఆమె అన్నారు 4 సంవత్సరాలలోనే గ్రామీణ ప్రాంతాల్లో 20 పాఠశాలలను స్థాపించి ఉచిత విద్యను అందించడమే కాకుండా జీవిత కాలంలో మొత్తం 52 పాఠశాలలు స్థాపించి మహిళలకు బహుజనులకు విద్యను అందించిన విద్యా స్ఫూర్తి ప్రదాత జ్యోతిరావు పూలే సావిత్రిబాయి పూలేలు అని ఆమె తెలిపారు 1852లో మహిళా సేవా మండల్ అనే మహిళా సంఘాన్ని స్థాపించి లింగ వివక్షతకు పితృస్వామ్య వ్యవస్థ అణిచివేతకు వ్యతిరేకంగా స్త్రీల సాధికారత కోసం సంఘం ద్వారా సాంఘిక దురాచారాలపై సావిత్రిబాయి పూలే ఎన్నో పోరాటాలు చేశారని అన్నారు అంతేకాక బాల్య వివాహాలకు మూఢనమ్మకాలకు సతీ సాగమనానికి వ్యతిరేకంగా మరియు వితంతువు పునర్వివాహాల కోసం బ్రాహ్మణిజం వ్యవస్థకు వ్యతిరేకంగా బలమైన ఉద్యమం నడిపిన సామాజిక ఉద్యమకారిణి సావిత్రిబాయి పూలే అని ఆమె అన్నారు ప్లేగు వ్యాధిగ్రస్తులకు సేవ చేస్తూ అదే వ్యాధి సోకి సావిత్రిబాయి పూలే మార్చి 3వ తేదీన 1897న మరణించారని ఆమె తెలిపారు మహిళలు సావిత్రిబాయి పూలే అడుగు జాడల్లో నడిచినప్పుడే మరియు ఆమె ఆశయాలను ముందుకు తీసుకెళ్లినప్పుడే మహిళా సాధికారత సాధ్యమవుతుందని ఆమె తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి సరస్వతి కార్యనిర్వాహక కార్యదర్శి అధ్యక్షురాలు దుదేకుల మాబ్బి కర్నూలు మండల ఉపాధ్యక్షురాలు ఎర్రం లక్ష్మీదేవి తదితరులు పాల్గొన్నారు ఎంతో మంది మహిళలు ఈరోజు ఉన్నత రంగాల్లో రాణిస్తున్నారంటే ఇది కేవలం సావిత్రిబాయి పూలే ఆశయ సాధన మాత్రమే అని మేము గర్వంగా చెప్పుకుంటున్నాం